ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 87 క్రింద కృష్ణా నది యాజమాన్య బోర్డు, గోదావరి నది యాజమాన్య బోర్డుల అధికార పరిధిని ప్రభుత్వం వెంటనే నోటిఫై చేయాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పిసిసి ఉపాధ్యక్షులు నర్రెడ్డి తులసిరెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించి జరుగుతున్నటువంటి ఈ వివాదానికి ఈ జగడానికి ఈ రచ్చకు ప్రధాన కారణం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. మోడీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము, నిర్లిప్తత, నిష్క్రియపరత్వము, అసమర్థత, చేతగానితనము దీనికి కారణం. ఇది ఎలా ఉందంటే రోమ్ నగరం తగలబడిపోతా ఉంటే నీరో చక్రవర్తి ఫిడెల్ వాయిస్తూ కూర్చున్నట్లుంది కేంద్ర ప్రభుత్వ వైఖరి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో 84, 85, 86, 87 సెక్షన్ల ప్రకారం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి కృష్ణా గోదావరి నదులకు సంబంధించి పూర్తి హక్కులు, పూర్తి బాధ్యతలు కేంద్ర ప్రభుత్వం మీదకి ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం మీదనే ఉన్నాయి. ఈ సెక్షన్ల ప్రకారం తెలంగాణ ప్రభుత్వానికి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ హక్కు లేదు, బాధ్యత లేదు. ఈ చట్టం ప్రకారము మొత్తము ఈ రెండు నదుల మీద పాత ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టులు, అటు బ్యారేజెస్ కానీ, రిజర్వాయర్స్ కానీ, రెగ్యులేటింగ్ స్ట్రక్చర్స్ కానీ, కాలువలు కానీ, ఈవెన్ విద్యుత్ లైన్స్, జల విద్యుత్ ప్రాజెక్టులు కూడా పూర్తి నిర్వహణ, నిర్మాణము, బాధ్యత అన్నీ కేంద్ర ప్రభుత్వానికి సంక్రమిస్తాయి ఈ 84, 85, 86, 87 సెక్షన్ల ప్రకారం. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి లేకుండా, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా మొత్తం 179 టీఎంసీల సామర్థ్యం గల 8 అక్రమ సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తా ఉంది. పాలమూరు రంగారెడ్డి, డిండి, మిషన్ భగీరథ, భక్త రామదాస, తుమ్మెల్ల, నెట్టెంపాడు ఎన్హాన్స్మెంట్, ఎస్ఎల్బిసి ఎన్హాన్స్మెంట్, కల్వకుర్తి ఎన్హాన్స్మెంట్, ఈ 8 ప్రాజెక్టుల ద్వారా 179 టీఎంసీలు, ఎగువ రాష్ట్రమైన తెలంగాణ ఈ కృష్ణానదీ జలాలను అక్కడనే అడ్డుకొని సప్లై చేసుకుంటుంది. అవి కాక ఇప్పుడు మళ్ళా ఒక 5 ప్రాజెక్టులకు డిపిఆర్లు ప్రిపేర్ చేయమని నిన్న కేసీఆర్ చెప్పాడు. ఏమని, పులిచింతల ఎడమ కాలువ నుండి 1 లక్ష ఎకరాలకు, సుంకేశుల రిజర్వాయర్ నుండి 1 లిఫ్ట్ ఇరిగేషను 2 లక్షల ఎకరాలకు, నాగార్జున సాగర్ టెయిల్ ఫండ్ కింద 2 లక్షల ఎకరాలకు లిఫ్ట్, జోగులాంబ బ్యారేజ్ కింద మరికొన్ని 1 లక్షల ఎకరాలకు, భీమా వరద కాలువ కింద మరికొన్ని 1 లక్షల ఎకరాలకు నీరు సప్లై చేసే విధంగా ప్రతిపాదనలు చేయమని చెప్పారు. ఈ ప్రాజెక్టులన్నీ అయిపోతే, కొన్ని నిర్మాణంలో ఉన్నాయి, కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి, ఇవన్నీ అయిపోతే ఇంకా దిగువ రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్కు చుక్క నీరు రాదు. మొత్తము కృష్ణా డెల్టా, నాగార్జున సాగర్, వెలుగొండ, తెలుగుగంగ, గాలేరునగిరి, హంద్రీనీవ, ఎస్ఆర్బిసి, ఈ 7 ప్రాజెక్టులు మొత్తం వచ్చేసి ఎడారైపోతాయి, నీళ్లు రావు. మొత్తము రాయలసీమ 4 జిల్లాలు, నెల్లూరు, ప్రకాశము, గుంటూరు, కృష్ణా 8 జిల్లాలలో 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందదు. కొన్ని లక్షల వేల గ్రామాలకు త్రాగునీరు అందదు. జల విద్యుత్ ప్రాజెక్టులకు నీరు అందదు. పరిశ్రమలకు నీరు లేక మొత్తము ఈ 8 జిల్లాలో ఎడారి ప్రాంతం అవుతాయి. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే విభజన చట్టంలో సెక్షన్ 87 ప్రకారం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డును వాళ్ళ జూరిస్టిక్షన్ను నోటిఫై చేయాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.